బాబు తెలియాలి బాబా నా గతం గురించి తెలియాలండి న్యాయాన్ని కాపాడటం కోసం ధర్మాన్ని నిలబెట్టండి కానీ న్యాయాన్ని కాపాడటం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం అంటే నువ్వు చేస్తున్నది న్యాయమా ధర్మమా ఆ బాబాయ్ అతని తమ్ముడు
నన్ను ఒంటరిగా వదిలేసి నా ఇంటి పై దండెత్తి నా కళ్ళ ముందే నా భార్యను చిత్రహింసలు బలి చేసి ఆమె ప్రాణాలు తీసి ఆ భగవానికి నా భార్యకు అక్రమంగా అండగట్టి అది సూచన లేదు నా భార్యను చంపానని ఆ నేరము నాపై మోపి నన్ను ఒక నేరస్తుడిగా ముద్రించి నన్ను ఈ చిత్రం రాసిన ఆ దుర్మార్గు తల వరకు అనుకోవటం నేను చేసిన నేరమా? ఆపు ఇక ఆపు ఇక నేను వినలేను వినాలి నా గత గురించి తెలియాలన్నావు కదా నువ్వు విని తీరాలి నా గత ఏంటో ఇప్పుడు నీకు పూర్తి కథ అయిన నీ గతమేమిటి ఇప్పుడు చదివిన కానీ ఆ దుర్మార్గుల చేతిలో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన ఆ మహా ఇల్లాలే నీకు జన్మనిచ్చిన కన్న తల్లి బాబా మాట్లాడుతున్నాడు బాబా ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయి ఒంటరిగా ఇలా బంధపాటుగా మారిన ఈ రుద్రము రాయుడే నీకు జన్మనిచ్చిన కన్న తండ్రిగా బాబా ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది బాబా ఏమిటి ఆ పోరాటంలో పెద్దవాడైన అజయ్ కుమార్ అయినా నిన్ను నేను తీసుకొచ్చాను చిన్నవాడైన అజయ్ కుమార్ మన పని మనిషి రామయ్య తీసుకెళ్ళాడు నా కన్న తల్లి ప్రాణము తీసి ఈ స్థితికి దిగదార్చిన ఆ భగవాన్ గారి శిశులు ఖండించి నా తల్లి ఆత్మకి శాంతి చేకూరుస్తా ఆ పని నువ్వు కూడా చేయాల్సింది నా గుండెలో రగుతున్న జోరని మహా జోరుగా మారి వాళ్ళని ఆ మంటలో ఆవుతి చేయాలి నిన్ను ఒక మనిషిగా ఎందుకు పెంచారో తెలుసా ఈ విషయం గురించి నీకు తెలిస్తే ఆ దుర్మార్గ ప్రయాణం తీసి ప్రభుత్వం దృష్టిలో నువ్వు ఒక నేరస్తుడిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు అందుకనే నిన్ను నా కన్న కొడుక ఏనాడు నిన్ను చూడలేదు నువ్వు ఎన్ని చెప్పినా నా గుండెలో రగులుతున్నా దేశమాగదు ఆ పదవాన్ని పట్టి బంధించి వారి శిరసలు ఖండిస్తా మన భారతీయ భగవతమ్మని చిన్న లాక్కెళ్తున్నాడు ఆ దుర్మార్గుడిగా అంతిమ గళ్యాన్ని సమర్పించావు వాళ్ళ మృత్యుదాత కొన్ని క్షణాలు వరించబోతుంది నువ్వు వెళ్ళి భారతరీగా